అట్టగాది పిల్ల ఇలా ఎర్రగడ్డలకి ఇలాగ మసాలా దట్టిచ్చి దీంట్లో దూరిసి మన పూరింట్లోకి కొత్తగా ఒక గెస్ట్ వచ్చింది అన్నమాట. ఫ్రెండ్స్, ఈ రోజు మేము చేసే ఐటమ్స్ ఏంటంటే చికెన్ కబాబ్లు, ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ తందూరీ చికెన్. కోడి కోడి తోతిల తోతిల తూ అన్నది ఏం తూ అను ఫుల్ కోడిని ఉడికిచ్చేస్తున్నా. ఇద్దరం చెరక జాయింట్లు పీకేసుకుని తినేస్తాం అన్నమాట. వదిన చెయ్యి ఇలా తిప్పి ఇలాను ఒకసారి ఈ చెయ్యి ఇలాగా అది అలా చెయ్యి తిరిగిన వాళ్ళు చెప్తుంటే నువ్వేంట్రా బాబు. చికెన్ అయితే నన్నెప్పుడు తింటారు అని గావు కాకలేస్తుంది. వదిన హ్యాపీ బర్త్డే టు యూ. థాంక్స్. నలుగు పెడుతున్నారమ్మా నీకు, రెడీ చేస్తున్నారు నిన్ను. కసా బిసా ఊరంతా గుసా గుసా. ఫ్రెంచ్ ముక్కలు కూడా ఇది ఇలా రెడీ చేసుకున్నాము. సేమ్ ఫ్రెంచ్ ఫ్రైస్ లాగే వచ్చినాయి ముక్కలు. ఫ్రెండ్స్ ఇదిగో మస్తుగా దట్టిచ్చారు. గుచ్చే గుచ్చే ఇలా పొడి చేశాను. ఎవరి మీద ఖర్చు ఉంటే వాళ్ళ పేర్లు పెట్టి ఇటుకి పొడి చేయండి. సూపర్. ఆయిల్ లేకుండా ఫ్రై అవ్వడం అంటే మామూలు విషయం కాదు. చికెన్ తిప్పగింకా ఇదిగో బంతి భోజనానికి రెడీ అయ్యారు అందరూ. ఇదిగో బావా నీకు మీ తమ్ముడికి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మాట్లాడుకోండి ఫ్రెండ్స్. చాలా మంది పైన పూరింట్లో వీడియోస్ మిస్ అవుతున్నాం అక్క, చేయండి చేయండి అని చెప్పేసి అడిగి ఇంకా అడగడం మానేశారనమాట. నేను తీయకపోవడానికి రీజన్ ఏంటో మీకు తెలుసు. పక్కన ఇల్లు కడుతున్నారు కదండి, ఇల్లు కూలగొట్టేటప్పుడు మొత్తం సామాన్ అంతా కడిగేసి అప్పుడు మీరు కూడా చాలా మంది అక్క సామాన్ తీసుకు ఎంత పెట్టండి డస్ట్ పడి పాడైపోతాయి అన్నారు కదా. సో మీరు అన్నట్టుగానే తీసేసాము. ఇప్పుడు ఏంటంటే ఇక పడగొట్టే, అరే నేను చెప్తా లేకరా, ఇప్పుడు ఏంటంటే పడగొట్టే ఏమి లేవు, అంత కట్టుబడిలే కాబట్టి. సో దుమ్మా ఇది ఏమీ రాదు అందుకని చెప్పేసి ఇప్పుడే మొత్తం సెట్ చేసామన్నమాట. సో మన కొత్త ఇంట్లోకి, మన పూరింట్లోకి కొత్తగా ఒక గెస్ట్ వచ్చింది అన్నమాట. మన పూరింటికి అగారో ఎయిర్ ఫ్రైయర్. సో వచ్చింది కదా ఊరికే, ఇంట్లోకి సాగా అదే ఏమంటారు వెల్కమ్ చెప్తే బాగోదు కాబట్టి కొంచెం ధూమ్ధామ్గా మంచి గ్రిల్ నాటో గీటో కబాబో ఏదో ఒకటి తందూరియో ఏమే. సో అందుకోసం చెప్పేసి మా వాళ్ళు ఈరోజు ఫుల్ కోడిని ఉడికిచ్చేస్తున్నా. ఇద్దరం చెరక జాయింట్లు పీకేసుకుని తినేస్తాం అనమాట. దీనికైతే బాగుందండి, ఇది చూడడానికే లుక్ సూపర్ ఉంది, సింపుల్ గా సూపర్ ఉంది. దీనికి ఒక రెసిపీ బుక్ ఇచ్చాడు అండ్ ఒక మాన్యువల్ కూడా వచ్చేసింది. ఇంకా దీంతో పాటు చాలా ఐటమ్స్ అయితే వచ్చాయండి మనకు చేసుకోవడానికి. ఒక్క దాంట్లో చేసేటప్పుడు మొత్తం క్లియర్ గా విడివిడిగా చూపిద్దాము. అవును. సో ఇదిగోండి దీంట్లోనే వెళ్ళండి, మనం వండేది మనం క్లియర్ గా చూపిస్తాము. దారాలకి ఇట్రా ఒకటి కాదు రెండు కాదు, చాలా ఉన్నాయి మామ, చాలా అంటే చాలా ఉన్నాయి. కబాబ్లకి, ఫ్రెంచ్ ఫ్రైస్లకి, ఇంకా చికెన్ లెగ్ పీసెస్ కి ఆయిల్ లేకుండా మనం ఎన్ని చేసుకోవచ్చు అన్ని రకాలకి కావాల్సిన ఎక్విప్మెంట్స్ మొత్తం ఉన్నాయి అన్నమాట. ఏమేమి వస్తాయి, ఎలా వండుతాను, ఎలా యూజ్ చేస్తాను అని మీకు వన్ బై వన్ క్లియర్ గా అయితే చూపించేస్తాను. ఇంకో గొప్ప విషయం ఏంటంటే మనం ఫస్ట్ టైం అన్నమాట కోడి కోడి వండడం తందూరి. నేను మా అక్క కష్టపడుతున్నాం అని చెప్పేసి మా సాజి కూడా వచ్చేసి నేను హెల్ప్ చేస్తాంది, అల్లం పడుతుంది అన్నమాట. ఇంకా లక్కీ కార్డ్ వచ్చేసాను నాకు, ఉంటది ఎప్పుడు ఉంటది ఒళ్ళోనే ఉంటది. ఇంకా ఏ ఫ్రెండ్స్ అమ్మా, ఆ ఫ్రెండ్స్ కూడా హెల్ప్ చేసేద్దాం. దానండి మీరు పుదీనా వండి, వీడో వీడో నా ఒళ్ళో ఉండేసి నన్ను సాధించుకొని తింటాడు. ఒక్కొక్క ఆకు అట్లా తీసల్లేయాలి. ఫ్రెండ్స్ ఇదిగో వీళ్ళకి కావాల్సిన మొత్తం నేను వెళ్ళి తీసుకొచ్చేసానండి. ఇదిగోండి చికెన్ అయితే నన్నెప్పుడు తింటారు అని గావు కాకలేస్తుంది. ఓ ఫ్రెండ్స్, ఈ రోజు మేము చేసే ఐటమ్స్ ఏంటంటే చికెన్ కబాబ్లు, ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ తందూరి చికెన్. కోడి కోడి. ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే తందూరి చికెన్ చేస్తున్నాను, దానికి కావాల్సిన మసాలా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో అది కేజీ కదా, కేజీ కింద అల్లం పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. ఫ్రెష్ ఇది కదా, మస్తు ఘాటు ఘాటుగా ఉంది. సనిప్పు కారం వేస్తున్నాను, కాశ్మీరీ కారం అండి ఇది, కాశ్మీరీ చిల్లీ కారం. సో దీనికి మా వాళ్ళు ఏమేమి రెడీ చేసుకున్నారంటే పుదీనాకు ఫ్రెష్ గా రిల్లారు కొయ్యలేదు, నేనైతే కోస్తాను. ఈ కష్టం అంతా మా వదినకి ఇచ్చేద్దాం క్రెడిట్. వదిన ఒక చిన్న స్మైలీ, అది చాలు. ఆనియన్స్ వస్తుంది, మా వదినే చెప్పాలి. వదిన అంత కోడికి కారం చాలా
ఫస్ట్ ఎంత దీంతోనా? ఒక ఆరు వేసి ఉంటా అక్క, ఇది ఒకటి చాలు. ఇంకోసారి గ్రీన్ చికెన్ చేద్దామే. అసలు ఈ మొత్తం ఎర్ర కారం వేయకుండా ఓన్లీ పచ్చిమిరపకాయ వేసి చేద్దాం. అక్క ఉప్పు దీంతో మూడు వేసాను అక్క. చాలు. అరే అక్కడ సీనియర్ చాలు అంటే ఏంట్రా బాబు నువ్వు? వదిన చెయ్యి ఇలా తిప్పి ఇలాను ఒకసారి, ఈ చెయ్యి ఇలాగా, అది అలా చెయ్యి తిరిగిన వాళ్ళు చెప్తుంటే నువ్వేంట్రా బాబు? చికెన్ మసాలా, చికెన్ మసాలా కేజీ కరెక్ట్ కాదు, కేజీ 100 గ్రాములు ఉందిరా. ప్యాకెట్ అంత ఇద్దాం అక్క, ముక్క ముక్క పడ్డా. నువ్వు ఈలోపు దాని బాడీకి గాట్లు పెట్టపోయావా? వదిన హ్యాపీ బర్త్డే టు యూ, థాంక్స్ హ్యాపీ బర్త్డే టు యూ వదినమ్మా. మీరన్నయ్య చూస్తున్నావుగా, నువ్వు ఎప్పుడన్నా కేక్ కోపించుంటావు, నేను చూసావా చికెన్ కోపిస్తున్నా బాబు? చూసావా ఇటు ఇటు పెడతారు ఒక తీరి బాగుంది సూపర్. అలాగే అరే అందరిలా చెప్తే ఉందిరా వెరైటీ. గరం మసాలా బావా? గరం మసాలా. ఈసారి ఈ మసాలాన్ని మనమే పడదాం అక్క, పొళ్ళు మంచిగా. ఈ అమ్మాయికి వచ్చు అవి ఏమేమి చేయాలి ఈసారి నుంచి హోమ్ ఇంగ్రీడియంట్స్ ఏదో అంటారు అజ్జేద్దాం. వదిన మసాలా బాగా పట్టాలి కాబట్టి లోపల కూడా ఉడకాలి కాబట్టి దగ్గర దగ్గరికే పెట్టు, ఏం కాదు. నువ్వు చేతులు జాగ్రత్తమ్మా. ఇస్కా దునియా మే ధనియా పౌడర్ దాల్తే హే, ఏ పొర్ర చేతి పురాణం హే. కొంచెమే కార్న్ పౌడర్ అండి, అది కూడా మంచిగా క్రిస్పీనెస్ రావడం కోసం. పెరుగు, ఇంకేం పెరుగుతాంలే. నువ్వు కలిపితే బాగుండేది అక్క, పిల్లని తెచ్చుకునేదాన్ని పెట్టేసాయి మర్చిపోయి. కానీ ఇంకేం చేస్తాం, సిరో వారం అవుతుంది మీద పెట్టుకుంటే. ఆయనతోనే కల్పిస్తాను, మర్చిపోయి ఇప్పుడు పెట్టేశాను. ఇప్పుడు ఏమైంది చేయగడుకో, పట్టదు చేతికి, పట్టి మసాలా మాత్రం మామూలు స్మెల్ రాలేదు. వదిన చెప్పిందిగా క్వాంటిటీలు అందుకని. నేనేం చెప్పలా అని వేసేసింది. ఫ్రెండ్స్ ఇదిగో మసాలాలన్నీ బాగా కలుపుతున్నారు. మా వదిన అయితే నిమ్మకాయని పిసికేస్తుందిరా బాబాయ్. సాజీ చూసి నేర్చుకో సరేనా, తర్వాత నువ్వు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాలి మా పిన్ని సహాయార్థకరంతో ఏదో అంటారు కదా. నలుగు పెడుతున్నారమ్మా నీకు, రెడీ చేస్తున్నారు నిన్ను. కసా బిసా ఊరంతా గుస గుస. ఈసారి మనం కోడిని ఉయ్యాల కట్టి కింద మంట పెట్టి ఉయ్యాల ఊపుదాం. అది ఉయ్యాలైనా జంపాలైనా ఒరే తొత్తరో, ఎందుకు రండి కదా తొత్తరో. అది ముందు తినేయాలి. ఒక దాని కథ సహజమ్మా. అదే అది మన దగ్గర వదిన సార్ చేతి పొదిన, అది మన సీనియర్ మోస్ట్ చేయి తిరిగినాడు ఉన్నాడు మన దగ్గర. చాలంటే ఏంట్రా ఏంటి వాడు చెప్పింది ఏంటి? మనం కొన్ని కోసం వేసాము, మనం చేసింది కరెక్ట్ అనే కొంచెం వేయడం వల్ల అంత టేస్ట్ వచ్చింది అని చెప్పుకోవాలి. వదినా అది అలా పట్టించాలి, మసాలా పట్టించడం అన్నా దట్టించడం అన్నా అలా ఉండాలి. ఎర్రగడ్డలు దాంట్లో తూర్పు. మీకు విషయం చెప్పనా, నేను తెలంగాణ కదా, మాకేమో రాయలసీమ, మా ఇంకో అక్క ఉంది కదా అక్కదే ఇక్కడ ఆంధ్ర అన్నమాట. మూడు మొత్తం రాగి సంగటి చేసింది అక్క, సూపర్ చేసింది రాగి సంగటి. ఈసారి రాగి సంగటి రాగి సంగటి నాటుకోడి ఈసారా నెక్స్ట్ టైం. వదిన ఇదేదో అంటున్నావు, వదిన నీ భాష ఏంటో అదే మాట్లాడు, ఇబ్బంది ఏం లేదు. అట్ట కాదు పిల్ల, ఇలా ఎర్రగడ్డలకి ఇలాగ మసాల్ దట్టించి దీంట్లో దూరిసి దూరిసి. రే నవ్వకరా, ఫ్లో లో చెప్తుంటావా? అయ్యో ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలు ఉర్లగడ్డలు
తగ్గు, పుదీనా ఆకు. అది అంతే అంతే వదిన, నువ్వు తగ్గు మాకు, నీకు నాకు గారు సపోర్ట్ ఉంది. లోపల పెడతామంటే నువ్వే మొత్తం దాన్ని కూడా పుయ్యాలి, పైన కూడా పూర్చి దాంట్లో కూర్చి వేసి దూర్చామమ్మా దూర్చాము. ఇప్పుడు దీన్ని ఒక అరగంట అరగంట ఇచ్చేసి అరగంట ఏమో ఉడికిచ్చేద్దాం. సో ఇదిగోండి మ్యారినేట్ కి అయితే రెడీ చేశారు ఇల్లు. వదిన ఏమంటారు దాన్ని? నానబెట్టని, నానబెట్టడం, అమ్మ పెట్టడం, అక్క పెట్టడం. ఫ్రెండ్స్ ఇదిగో మస్తుగా తట్టించారు. మా పిల్లలు అంటున్నారు ముందు అది లేట్ అయ్యేలాగుందమ్మా, మాకు ఫ్రెంచ్ ఫ్రైస్ ఏమైనా చేసి పెట్టండి అంటున్నారు. ఊరికే అన్న అందులో ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా చేసుకోవచ్చు అని కష్టం అప్పటి నుంచే మా ఫ్రెండ్స్ అమ్మ పాట. ఇక నాకు ఫ్రెంచ్ ఫ్రైస్, నాకు ఫ్రెంచ్ ఫ్రైస్, ఫ్రెండ్ ఫ్రైస్, ఫ్రెంచ్ ఫ్రైస్, మా ఫ్రెండ్ వచ్చింది ఫ్రెంచ్ ఫ్రైస్, ఫ్రెండ్ కావాలి ఫ్రెంచ్ ఫ్రైస్, రావాలి కట్ చేసి ఇవ్వాలి. అత్తన్నాను అత్తన్నాను ఫ్రెంచ్ ఫ్రైస్ లా రావాలి అంతేగా. ఫ్రెంచ్ ఇదిగో ఫ్రెంచ్ ఫ్రైస్ కి ఆ స్టైల్లో ముక్కలు కోస్తున్నాను. ఇదిగోండి ఇలా కోసాగా. అరే ఇగో చాలా ఓకే ఫ్రెండ్స్ ఇదిగో ఫ్రెంచ్ ముక్కలు కూడా ఇదిగో ఇలా రెడీ చేసుకున్నాము. సేమ్ ఫ్రెంచ్ ఫ్రైస్ లాగే వచ్చినాయి ముక్కలు. బాయ్ భలే కోసావు కోతి, చూపించాము ఆల్రెడీ. మా వదిన అయితే ఆనియన్స్ కోస్తుంది. సహజమ్మ ఏం చేస్తున్నాను? ఏం చేయట్లేదండి సాజి, ఆల్రెడీ చేసింది తను. ఇదిగో మొత్తం మసాలాలు అవన్నీ బాక్సుల్లో ఫిల్ చేసింది. ఇదిగోండి ఫ్రెంచ్ ఫ్రైస్. ఇదిగోండి మనం ఫ్రెంచ్ ఫ్రైస్ చేయడానికి ఇదైతే యూజ్ చేస్తున్నాను అన్నమాట. ఈ బాస్కెట్ అయితే బాగా యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్ మీరు దాన్ని చూసి సడన్ గా ఎలకలు బోన్ అనుకున్నారు, అలాగే ఉంది. మనం ఆ ఎలకల బోన్లో అందరూ రిఫ్రిజిరేటర్ లో డీప్ ఫ్రిజ్ లో పెట్టినవి తీసుకొచ్చి చేస్తారు కదా, మేము అప్పటికప్పుడు ఫ్రెష్ గా బాయిలింగ్ అయిపోయాక ఏమంటారు కుకింగ్ అయిపోయాక కుక్ అయిపోయాక కుక్కో నక్కో ఏదో ఒకటి అయిన తర్వాత అండి ఎందుకు వచ్చింది మనకి ఎక్స్ట్రా ఏదైనా మనకి అసలు ఇంగ్లీష్ వచ్చి అవ్వదు. మనం ఒకరు చెప్తే వాళ్ళకి రెండు అర్థం అవుతాయి అందులో. అరే పిన్ ఇలా అని కాదు ఈ పిన్ అలా అని కూర్చోబెట్టాలి. ఫస్ట్ అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే స్టార్ట్ చేస్తున్నావు అండి. ఫ్రెంచ్ ఫ్రైస్ స్టార్ట్ చేయటం ఏంట్రా నువ్వు, నీకు తెలివి. ఫ్రెంచ్ ఫ్రైస్ చేస్తున్నావు అండి ఫస్ట్ లాగు, ఇంకో స్టెప్ లాగు, ఇంకో స్టెప్ లాగు. అది ఇక్కడ ఒక బోల్ట్ లాగా ఉంటది, దాంట్లోకి ఫస్ట్ దీన్ని కూర్చోబెట్టేసేయాలి. కూర్చున్న తర్వాత పైన ఇంకో పక్క వైపు హ్యాంగ్ చేస్తే సరిపోతుంది. ఈ రౌండ్ రింగ్ లోకి దీన్ని కూర్చోబెట్టేయాలన్నమాట. ఇది ఉండాలి కూర్చోబెట్టేసి ఇటు పక్కన దాని మీద కూర్చోబెట్టేసేయాలి. అలా అక్కడేమో అదిగో అందులో ఇక్కడేమో ఇదిగో ఇందులో. ఈ సిల్వర్ ఫాయిల్ కవర్ ఉంటే నా దగ్గర, ఈ ట్రేకి అయితే చుట్టి పెట్టేసాను ఎందుకంటే మన క్లీనింగ్ పర్పస్ ఈజీగా ఉంటది అని చెప్పేసి అంతే. దాని నుంచి ఆయిల్ అది ఆ ఫ్లేవర్ ఏమైనా కారణా కానీ దాని మీద పడుతుంది అంతేనారా. ఈ బాబు ఎన్ని తెలిసిపోతున్నాయి నాకు. ఇలా క్లోజ్ చేయాలి, తర్వాత ఆన్ బటన్. ఫ్రెంచ్ ఫ్రైస్ ఇంకా ఆటోమేటిక్గా అదే తీసుకునేది, ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నాం కదా ఎంత టైం కావాలి ఏంటి అనేది తీసుకున్నాం. అది కూడా 15 మినిట్స్. సో ఇక మనం కదిలిచ్చి ఇదే ఉండదు అయితే, అదే రెడీ చేసి తినండి అని చెప్పి ప్లేట్ లో పోసి అంతేనా. బాస్కెట్ రొటేట్ అవడానికి రొటేటరీ ఉంది ఆ సింబల్, అది నొక్కాలన్నమాట. అది నొక్కితే అది రొటేట్ అవుతా ఉంటుంది. దానివల్ల ఏంటంటే చుట్టూ చక్కగా తిరుగుతూ మంచిగా కుక్ అవుతాం. కళ పెట్టినట్టు అయ్యిద్ది. ఇప్పుడు మనం కడాయి వేసి ఎలా కళ పెడతామో అలా అయ్యిద్ది. వావ్ అగారు జై హో. ఇప్పుడు కబాబ్ లో కలుపుతున్నానండి, సేమ్ ప్రాసెస్ కబాబ్ లో కూడా. ఓ పక్క ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అవుతుంది, అది అయ్యేలోపు ఇది అయ్యిద్ది, ఇది ఎక్కించే లోపు అయితే తింటాం అయిపోద్ది, తర్వాత ఈ ఎక్కిస్తాం, ఇది అయ్యేలోపు చికెన్ రెడీ అయ్యిద్ది కోడి. అబ్బా అరే ఏం ట్రైనింగ్ రా చిచి, ఏం టైమింగ్ రా, ట్రైన్ పోగి ఇలాగా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి. పసుపు వదినా చెప్పు, వదినా చెప్పు, ఫస్ట్ ఏంటిది చూసి చెప్పాలి. ఫస్ట్ పసుపు, గరం మసాలా, కారం తగినంత కారం వేసే చాలు. ఏంటిది ఇది? మొక్కజొన్న పిండి, మొక్కజొన్న పిండి, కన్ను పౌడర్ తగినంత ఉప్పు అయ్యమ్మా, ఏనమ్మా తగినంత అల్లం పేస్ట్, అన్ని తగినంతేనా? 2 చెంచాలు అల్లం పేస్ట్ కాదు, అల్లం ఎల్లు చిన్ను తెల్లగడ్డ అల్లం 2 మిక్సీకి పట్టి
పేస్ట్, పేస్ట్ కోల్గేట్ పేస్ట్, ధనియాల పొడి, చికెన్ మసాలా పొడి, ఉప్పు. రుచికి పాడారు ఉప్పు, రుచి ఏమంది, రుచికి పడా, రుచికి పరా, చాలక పరాట్, బహు పరాట్, రాళ్ళుప్పు, రాళ్ళుప్పు కాదు అది సాల్ట్ రా. ఆ నెక్స్ట్ ఐటమ్ మా అక్క కంటే నిమ్మకాయ కావాలంట ఫ్రెండ్స్. నిమ్మకాయ రసం, నిమ్మకాయ నీళ్ళు బాగుందను, బాగుందంట, ఊరీళ్ళు వస్తున్నాయి, స్మెల్ మట్టుకు సూపర్ ఉంది అక్క. అల్లం పేస్ట్ తగ్గినట్టుంది అక్క, కొంచెం అలా తింటే నేను అమ్మ టేస్ట్ తెలిసింది. వావ్, 2024లో ది బెస్ట్ జోక్. లైట్ గా పట్టుకున్నాను, సరిపోయింది, కానీ ముక్కకు పట్టాలిగా. నేను ఎక్కువ వేసిస్తానని నూనె వాడొద్దనే కదా ఇది కొన్నది. నూనె లేవు, నూనెలో డీప్ ఫ్రైలు గీప్ ఫ్రైలు ఏమి ఉండవు. ఒక్క చుక్క నూనె కూడా వేసినా దాంట్లో ఏమన్నా చుక్క నీళ్లు లేకుండా చేసేది మనం. అదే కదా దీని స్పెషల్, నేలతో కూర ఇది, నేలతో కూర కాదు, నూనె లేకుండా కూర, నూనె లేకుండా కూర, నూనె లేకుండా కూరలు వండుతానమండి. నేను పొడసాలే, పుల్లలు తీసుకున్నాం స్టీల్ పుల్లలు, తీసుకున్నాను ఇలా పొడి చేశాను. ఎవరి మీద ఖర్చు ఉంటే వాళ్ళ పేర్లు పెట్టి పొడి చేయండి. సచ్చూరుకుంటే ఇది మధ్యలో పొడిస్తే మంచిగుండే ఏలబడుతుంది అది, మధ్యలో మధ్యలో పొడితేనే ఏలబడుతుంది, సచ్చిపోయింది. జాగ్రత్త చేతులు తీసి పొడి చేసాము అంతే. ఇదిగోండి ఫ్రెండ్స్, కంప్లీట్ అవ్వగానే ఆఫ్ అనేది చూపించేసింది, ఆఫ్ అయింది, అదిగోండి అలా సౌండ్ ఇచ్చేసింది, ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు మనం తీసేయొచ్చు అన్నమాట. మామూలుగా ఎర్ర కాలేదు, మా ఆయన కావాల్సిన కలర్లో వచ్చేసాయి అవి. సో మనకి ఇది ఉంది కదా, ఇది పెట్టి తీయొచ్చు అన్నమాట. కంప్లీట్, ఇది కాలేదు ఏమి, ఏది సిలికాన్ ఏముందేగా, చేతులు కాలకుండా ఇవి కూడా వస్తాయి మనకి. బా సూపర్, ఆయిల్ లేకుండా ఫ్రై అవ్వడం అంటే మామూలు విషయం కాదు ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే రెడీ అయ్యాయి. దీని మీద మనం సాల్ట్ పెప్పర్ పౌడర్ వేసుకొని ఇంకా కలిపేసుకొని తినేయడం అనమాట. బాగా ఉడికాయి, ఆయిల్ లేకుండా ఫ్రెంచ్ ఫ్రైస్ తిన్నామంటే మామూలు విషయం కాదు, మంచి హెల్దీయే. అసలు ఆయిల్ లేకపోవటం హెల్దీ అండి, మనకి అనేకమైన రకాల రోగాలు వచ్చాయని ఆయిల్ వల్లే. మొన్న నేను డైట్ ఫాలో అయ్యాను చూసారు, అప్పుడు కూడా ఆయిల్ మార్చేసింది అందుకే. ఇంకా బోల్డ్ అని ఉన్నాయి, చిన్న వేరియేషన్ ఉంటుంది కదా, ఆయిల్ లేదు అన్న అంతే, సేమ్ టేస్ట్ ఉంటుంది కానీ 98% ఉంటుంది, 2% సూపర్. అది నా నీ శైలి చెప్పి ఎలా ఉంది, అదిరింది ఇటు ఇచ్చేసే, నేను వాళ్ళకి ఇస్తాను, మీరు ఈ లోపు ఆ పని కానివ్వండి ఫ్రెండ్స్. ఎదిగోండి ఈ స్టిక్ ని హోల్ లో పెట్టేసి ఇందులో పెట్టేసి ఇలా తిప్పాలి, దీన్ని నొక్కితే ఈ గాడిలో కూర్చోవాలన్నమాట. చికెన్ తిప్పగింగా ఫ్రెండ్స్, ఇదిగో ఇలాగా ఒక తీగ అయితే చుట్టామన్నమాట విడిపోకుండా. ఇక ఎక్కడ అక్కడ మా ఓళ్ళేమో మళ్ళీ మసాలాలో ఈ పచ్చిమిర్చి కలిపి ఇదిగో అవి ఎక్కిస్తున్నారు, మొత్తం ఎక్కించదు ఇంకా ఎట్టుగా ఒకసారి రుద్దు. అలాగే ఇదిగోండి ఇంట్లోకి బటర్ కూడా, ఇదిగోండి బటర్ వేస్తున్నాం ఇందులో. ఫ్రెంచ్ ఫ్రైస్ వాళ్ళకి అప్ప చెప్పామండి, కొట్టుకొని కొట్టుకొని తింటున్నారు ఫ్రెండ్స్. ఇదిగో అండి ఇలా ఎక్కించుకొని స్క్రూ తిప్పేసుకోండి, మీకు అక్కడ చుక్కలాగా ఒక మార్క్ ఉంటుంది, ఇదిగోండి ఇక్కడ చుక్కలా మార్క్ ఉంది కదా, అలాగే మార్క్ ఇక్కడ ఉంటుంది అనమాట, అది ఎక్కించి తిప్పేశారు అనుకో, టైట్ అయిపోద్ది అక్కడ, అది అంతే. అలా తిప్పేసుకుని ఇప్పుడు ఇది ఎక్కించు, అది వచ్చింది అండి. మా ఊళ్ళో ఆ కడ్డీ ఎక్కించేసి కాళ్ళకేం తీగ చుట్టారు మసాలా బయటికి రాకుండా, ఇప్పుడు మళ్ళీ అది ఎక్కించేటప్పుడు కొద్దిగా మసాలా బయటకు వచ్చింది కదా, అది మళ్ళీ కూరుస్తున్నారు అనమాట.
ఇంకేం లేదు, దాంట్లో పెట్టి కళ్ళు మూసుకొని తూర్పు దిక్కుకు తిరిగి దండం పెట్టుకుని ఇటు తిరిగేలోపు రెడీ అయిపోద్ది. ఇంకా సెట్ అయింది ఫ్రెండ్స్, ఇదిగో సెట్ చేసాము, లోపల పెట్టాము, స్టార్ట్ చేస్తున్నాం. ఇదిగోండి ఇక్కడ చికెన్ ఫుల్ కోడి, ఇదిగోండి ఇది కోడి రొటేట్ అవ్వడానికి కూడా పెట్టేశాను. ఎంత 30 మినిట్స్ తీసుకుంటుంది, 30 మినిట్స్ ఇదిగోండి. ఫ్రెండ్స్ ఇదిగో ఓ పక్క కోడి కోడి రెడీ అవుతుంటే అదే చేత్తో ఇదిగో మళ్ళీ పలావ్ చేస్తున్నారనమాట. మంచిగా దట్టిచ్చి ఉట్టి పులావే కదా, పులావ్ పులావ్ మసాలా అన్నమా, మసాలా వేసి ఉల్లిపాయలు వేసి మసాలా అన్నం కలబెట్టక. అమ్మో లేవరాదమ్మో, అదే అందుకే లేవరాదమ్మో అంటున్నా. కనపడట్లేదు పక్క, అయినా నిక్కి నిక్కి చూస్తుంది కానీ కొంచెం అన్న కదలట్లేదు మాస్టర్. ఫ్రెండ్స్ ఇదిగో రెడీ అవుతుంది పులావ్ కూడా, మంచి సాంబార్ లాగా ఉంది చూడటానికి. ఎంతవరకు వచ్చిందిరా పలావు? ఓకే మన పల్లెల్లోకి రావటం లేటా? నాన్న ఏం చేస్తున్నావు? ఓపిక లేదు ఏంటి ఒంట్లో? ఏడా స్టఫింగ్ అండి, ఇదిగోండి ఆనియన్స్ కట్ చేసుకున్నాం, క్యాబేజ్ కట్ చేసుకున్నాక చప్పు కూడా రెడీ అయిపోయింది. పలావ్ కూడా మస్తు వాసన వస్తుంది, గుమ్ గుమ్ అయ్యించు. చిట్టు ముత్యాలు చిట్టు ముత్యాలు. ఫ్రెండ్స్ ఇదిగో ఆఫ్ అయిపోయింది, మనకి అలా బజర్ ఇస్తా ఉంటది. ఆహా నేను కేజీ బరువు మొయ్యలేను బుజ్జి, మొయ్యలేకపోతుంది అమ్మో చూడు అసలు. ఎలా కుక్ అయింది ఇదిగోండి పీస్ చూడండి, మస్తు కుక్ అయిందండి. బాగా వచ్చిందండి టేస్ట్. అరే చెప్పండి ఎలా అయింది ఏంటి చెప్పండి రా. సూపర్ ఉంది. నెక్స్ట్ ఇంకేమైనా చేస్తున్నారా? కబాబ్లు కానీ అన్నం వేయక అన్నం తిన్నాక నిదానంగా చేస్తాను. ఇప్పుడు చేయవా కబాబ్లు? హీట్ ఎక్కువ ఉంది కదా, ఎందుకని మంచిది గ్యాప్ ఉంచొచ్చా ఉంచకూడదు మనకు అంత ఐడియా లేదు, గ్యాప్ ఇస్తే బెటర్ కదా అని చెప్పి. నా ఇదేంటంటే ఇది కొంచెం చల్లారాలి, దాని కడుపులో అంతా తీస్తా ఉండదు, నాకు చూపిస్తాను నేను మీకు చల్లారు పెడతా. ఇప్పుడు జస్ట్ మీకు చూపించి ఎట్లా పిక్కొని చూడండి. ఫ్రెండ్స్ ఇదిగో భోజనానికి అయితే కూర్చోడానికి రెడీ అయ్యామన్నమాట, పలావ్ కూడా అయిపోయింది. అయిపోయిందా బుజ్జి? ఆ దమ్ముకి ఇచ్చారు, దింపితే అయిపోయినట్టేనమాట. స్టఫ్ రెడీ అయింది, చికెన్ కూడా రెడీ అయిపోయింది కదా. సో ఇదిగో ఇక్కడ కూర్చుందని చెప్పి సిట్టింగ్ చేసాము ఇంకా. సో ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం కబాబులు చూపిస్తాం బుజ్జి. ఇందులో సాయంత్రం చల్లగా ఉన్న టైంలో కొద్ది కబాబులు అవి వండుకుంటాము, అది కూడా రెడీ చేసాము, మ్యారినేట్ చేసి రెడీగా ఉంచాము, తింటాం చేసుకోవటం ఆలస్యం అది కూడా. సో ఎలా వచ్చినాయి ఏంటి అన్నది చెప్తాను, ఉండండి. ఇదిగో బంతి భోజనానికి రెడీ అయ్యారు అందరూ. ఇదిగో బావ నీకు మీ తమ్ముడికి ఇద్దరికి బిర్యానీ చేసిందండి ఈరోజు మావిడ. కొంచెం అడగంటుంది కానీ పర్లేదు, ఆ మాత్రం అడగంటుంది అన్నం అవ్వదు పులావ్ రైస్. అది టేస్ట్ ఇదిగో భోజనాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఎలా ఉన్నాయి టేస్ట్లు, పీస్ ఎలా వచ్చింది చెప్పండి రా. ఏంట్రా మోగ ముద్దుల్లా ఉన్నారు, సూపర్ సూపర్. ఫ్రెండ్స్ మధ్యాహ్నం ఆ వంట చేసేసరికి కొంచెం అలసిపోయినట్టు అయింది. సాయంత్రం లేదు మధ్యాహ్నం కాదు, అదే మధ్యాహ్నం మొదలు పెట్టుకుంటే సాయంత్రం అయింది. సాయంత్రం తినేసరికి ఓపికంత ఇది అయిపోయింది, మళ్ళీ ఆ అంట్లను తీసుకెళ్లి తోమేసి కాస పడ్డ వరిగేసరికి ఇది కూడా ఇప్పుడు అయింది అనమాట. మళ్ళీ సాయంత్రం స్టార్ట్ చేసాము, తినే అంత ఖాళీ కూడా లేదనమాట, ఆకలి కూడా లేదు, అందుకని ఇంక అప్పుడు ఏం చేయలేదు. ఇప్పుడు మళ్ళీ మొదలేసుకున్నాం అనమాట. మళ్ళీ ఫస్ట్ కాండి ఫ్రెండ్స్, ఈ
అగరో రేజెన్సీ ఎయిర్ ఫ్రైయర్ అయితే చాలా బాగుందండి, కుక్ చేయడానికి చాలా ఈజీగా ఉంది, చాలా ఎక్విప్మెంట్స్ వచ్చాయి, ఒక్క దాంట్లోనే చాలా రకాలుగా మనం కుక్ చేసుకోవడానికి ఉంది. సో మల్టీపర్పస్ యూస్ అన్నమాట మనకి. నేనైతే ఇవి చేస్తున్నాను, ఇవి కూడా ఎలా వచ్చాయంటే మీతో షేర్ చేసుకుంటాను. మీలో ఎవరికైనా కావాలంటే దీని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ అమెజాన్లో కూడా ఇది మనకి అవైలబుల్గా ఉంది. ప్లగ్ పెట్టగానే ఇక్కడ బల్బ్ వెలిగిద్ది. సో ఇప్పుడు మనం ఇది నొక్కగానే ఆన్ అయిపోతుంది. మనకి ఏది కావాలో మొత్తం డిస్ప్లే చూస్తారు ఎంత క్లియర్గా కనిపిస్తుందో చక్కగా దేని దానికి. సో మనం చికెన్ చూపించేసి ఆన్ చేసేసాము, తిరుగుతూ ఉంటుంది రొటేట్ అవ్వడానికి. ఇది టచ్ కూడా చాలా సాఫ్ట్ అండి. మనకి కరెంటు బిల్ ఎక్కువ వచ్చింది తక్కువ వచ్చింది ఇలాంటి ఏం పెట్టుకోకుండా ఇక్కడ లైట్ సింబల్ ఉంటుంది, లైట్ నొక్కండి. సింపుల్, చాలా ఫ్రీగా ఉంటుంది టచ్ స్మూత్. మన అమృతమైన హస్తాలు కందిపోకుండా అట్టానగా నట్టు ఆన్ అయిపోతాయి. అయిపోయిందండి, ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాము ఎలా అయ్యాయంటో. ఆఫ్ అని పడిన తర్వాత అది బజర్ ఇచ్చింది, ఆ బజర్ వచ్చినప్పుడు మనం ఆపేసేయాలి, తీసేయాలి అంతే, అదే ఆఫ్ అయింది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదిగోండి ఆయిల్ లేవు కదా, ఇలా డ్రైగా ఉంటుంది. ఆయిల్ ఉన్నాయి అనుకో, అవి వేరేలా కనపడతాయి కంటికి. తిన ఒకటి. అబ్బో బానే కాదు, సూపర్ ఉడికి బానే ఉడకడం అంటే మామూలుగా ఉడికినట్టు ఉడికింది. జ్యూసీ జ్యూసీ పీస్, పర్ఫెక్ట్ కుక్ అనుకుంది. ఎందుకు రాదు కంగారు, ముక్క ఎలా ఉడుకుందామని చూస్తామని. ఇదేంటి ఆయిల్ ఎలా అవుతుంది అలాగే ఏంటి, సూపర్ అండి, బాగా కుక్ అయింది. ఇదండి ఇవాళ వీడియో, ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ చేయండి ఖచ్చితంగా. అండ్ ఎవరికైనా దీన్ని లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మనం ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, బై ఆల్ ఆఫ్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే.